కోనసీల రిజర్వాయర్లో నీటి మఠాలు 53 టీఎంసీలకు చేరుకున్నాయి. మొదటి పండుగకు ప్రస్తుతానికి ఢోకా లేదు. నాయకులు, అధికారులు, రైతు సంఘాలు సమన్వయంతో ముందుకెళ్తే జిల్లా అంతటా ఆయకట్టతో పాటు అన్ఆథరైజ్డ్ ఆయకట్టతో పాటు 10 లక్షల ఎకరాలలో వారి సాగు చేసుకునే అవకాశాలున్నాయి. ముందు చూపు లేకపోవడంతో ఇప్పటి వరకు ఐఏబి సమావేశం జరగకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది. జిల్లా వ్యాప్తంగా మొదటి పంట సాగు చేసేందుకు రైతులు ఎదురు చూస్తున్నారు. సాగునీటికి తలమానికంగా ఉన్న సోమశిల రిజర్వాయర్లో నీటి మట్టాలు 53 టీఎంసీల పైచిలకు చేరుకున్నాయి. 40 టీఎంసీలతో మొదటి పంట పూర్తి ఆయకట్ట సాగు అయ్యే అవకాశాలున్నాయి. 13 టీఎంసీలు ఇప్పుడు నీటిని విడుదల చేసిన డెడ్ స్టోరేజ్ క్రింద ఉంటుంది. అక్టోబర్ నవంబర్ మాసాలలో సోమశిల క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాకు తుఫాన్ల సీజన్ కూడా నవంబర్ నెలే. ప్రస్తుతం ఉన్న సాగునీటితో కండలేరు, సోమశిల ఆయకట్టల్లో సాగుకు అవకాశాలున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రైతుల పట్ల అవగాహన ఉన్న శాసనసభ్యులు కరువయ్యారు. ఇప్పటికే ఐఏబి సమావేశం నిర్వహించి రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రైతులకు సాగునీరు విడుదల చేస్తున్నారన్న విషయం ప్రకటించాల్సి ఉంది. ఆ దిశగా శాసనసభ్యులు కానీ రైతు సంఘాలు కానీ డిమాండ్ చేసిన దాఖలాలు లేవు. ఇరిగేషన్ అధికారులు నీరు చెట్టు పనులకు బిల్లులు చేసుకుని కమిషన్లు దండుకుని పనిలో ఉన్నారు. అధికార పార్టీ నేతలు నీరు చెట్టు బిల్లులు వస్తే తమకు కూడా కాస్త వెసులుబాటు ఉంటుందనే అభిప్రాయంలో ఐఏబి సమావేశాన్ని గాలికి వదిలేశారు. వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు బిజీ బిజీగా ఉన్నారు. ఈ కార్యక్రమం పబ్లిసిటీకి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప రైతులకు పెద్దగా ప్రయోజనం చేకూర్చదని రైతులు భావిస్తున్నారు. అక్టోబర్ నవంబర్ మాసాలలో వర్షాల వల్ల మరో 50 టీఎంసీల వరకు సోమశిల సాగునీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అధికారులు, నేతలు ముందస్తు చర్యలు తీసుకుని యుద్ధ ప్రాతిపదికన మీద మొదటి పంటకు సాగునీరు విడుదల చేస్తే వచ్చే వరదను సమర్థవంతంగా నిల్వ చేసుకునే అవకాశాలున్నాయి. సోమశిల పూర్తి నీటి సామర్థ్యం 78 టీఎంసీలు. ప్రస్తుతం 53 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. మరో 25 టీఎంసీలు సోమశిల ప్రాజెక్టులో నిల్వలకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న నీటిని రైతులకు విడుదల చేసి మొదటి పంటకు వాడుకుంటే వర్షాల సీజన్లో, తుఫాన్ల సీజన్లో నీరు సముద్రానికి వృధాగా వదిలేయకుండా నిల్వలకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నారు వల్లకు దమ్ముకు చేసుకోవటానికి కొంత నీరు విడుదల చేసి ఈ కుషన్ను ప్రాజెక్టులో ఉంచుకుంటే వర్షాకాలంలో నీటి వృధాను అరికట్టవచ్చు, రైతులకు సాగునీరు ఇవ్వచ్చు. రెండో పంటకు నీటి నిల్వలు సమృద్ధిగా ఉంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా శాసనసభ్యులు, రైతు సంఘం నేతలు, జనవరుల శాఖ అధికారులు ఈ దిశగా దృష్టి సారించాలని రైతులు కోరుకుంటున్నారు.